తునికాకు కట్టకు 3 రూపాయలు ధర నిర్ణయించాలని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించాలని న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గోడ పత్రిక నమస్కరించి తునికాకు రేటుని ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 5 పైసలు పెంచి చేతులు దులుపుకున్నది. ఒకవైపు కరోనా మహమ్మారి బారిన పడి పనులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది మరి పట్టణాలు వదిలిపెట్టి వచ్చి వాళ్ళ పల్లెల్లో ఉపాధి కోసం వెతుక్కుంటున్నటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి గ్రామాల్లో వేసవి కాలంలో ఏ పనులు దొరకనటువంటి టైంలో తునికాకు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి జీవనాధార వనరుగా ఉంటూ వచ్చింది. అట్లాంటి తునికాకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం గత సంవత్సరం 20 పైసలు పెంచింది కట్టకు. ఈ సంవత్సరం కేవలం 5 పైసలు పెంచి 2 రూపాయలు 5 పైసలుగా నిర్ణయించి చేతులు దులుపుకున్నది. ఈరోజు కాంట్రాక్టర్లు పోటీపడి టెండర్లు వేసి మొత్తం ఆదిలాబాద్ దగ్గర నుంచి భద్రాచలం ఏరియా దాకా కొత్తగూడెం భద్రాచల జిల్లా వరకు కూడా మొత్తం కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకొని ఆకు సేకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి. కేవలం టెండర్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నటువంటి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి. గతంలో లాగా ఆకు విస్తృతంగా లేదు. ఆకు దిగుబడి పైన ఆకు ఉత్పత్తి పైన ప్రభుత్వానికి ఏం శ్రద్ధ లేదు. కేవలం టెండర్లు నిర్వహించి వదిలేసుకుంటే గతంలో ఊరు చుట్టూ ఉన్నటువంటి ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరికినటువంటి ఆకు ఈరోజు గుట్టలు కొండలు ఎక్కి ఆకు సేకరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి విపరీతమైనటువంటి కష్టాలు పడి మండు టెండర్లో వన్యమృగాల బారిన పడి ఈరోజు ఆకు తెంపుకొస్తున్నటువంటి కూలీలకు ఈ రేటు ఏమాత్రం గిట్టుబాటు కాదు. కనీసం 3 రూపాయల ధరని 50 ఆకుల కట్టకు ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్న ధరలని కోల్పోయినటువంటి ఉపాధి అవకాశాలని పరిగణలోకి తీసుకొని ఈరోజు తునికాకు ధరను ప్రభుత్వం నిర్ణయించాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 14 నుంచి 21 వరకు తునికాకు ధర పెరుగుదల కోసం పెద్ద ఎత్తున గ్రామ మండల జిల్లా స్థాయిలో ఆందోళన చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. వన్యమృగాలు వడదెబ్బ లాంటి వాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళకు ఎక్స్రే చేయించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కాంట్రాక్టర్లు ప్రభుత్వము కుమ్మక్కై రోజు తునికాపు కూలీల శ్రమను దోపిడీ చేస్తారు. కష్టపడేది వాళ్ళు వాళ్ళ కష్టం మీద వచ్చినటువంటి లాభాలు తినేటటువంటిది కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఉంటుంది. ఇది దళారీలుగా అందుకని ఎవరైతే నిజంగా కష్టపడి ఆకు సేకరిస్తారో వాళ్ళ గిట్టుబాటుదారు ఇవ్వాలని 3 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాం.